కొత్తగూడెంలో ముర్రేడు బ్రిడ్జ్ నుండి కేఎస్ఎం కళాశాల వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిని శ్రీరామనవమిలోపే ప్రారంభిస్తామని శాసనసభ్యుడు వర్మ వెంకటేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు ఆయన. నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. నేను చెప్తున్నా అంటే ప్రజలు, కార్మికులు, రైతులు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆధార పడ లెక్క చేయకుండా కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేనంతా ప్రజాసేవ కోసమే. మిగతా ఇక్కడి నుంచి మహిళాభావి బిడ్డ నుంచి ఇవాళ రజనీ చేసిన వరకు దాదాపుగా మొత్తం సెంట్రల్ సాక్షి చేశాం. ఇక్కడ ఈ గారు, సుధాకర్ గారు ఉన్నారు, మా సత్యనారాయణ టీ గారు ఉన్నారు, వాళ్ళ సారథ్యంలో వాళ్ళ బ్రహ్మాండంగా ఈ యొక్క సెంట్రల్ ఎడ్యుకేషన్ పూజించారు. వచ్చే శ్రీరామనవమికి లాగా శ్రీరాముల కంటే ముందే ఈ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేస్తామంటే ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేస్తారు. ఎందుకంటే శ్రీరాముకి అందరూ వస్తూ ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధంగా సెంట్రల్ ఓపెన్ చేసిన తర్వాత కేఎస్ఎం దగ్గర నుంచి భారత మున్సిపాలిటీ ఇంధన కలిగి కూడా సెంట్రల్ ఎడ్యుకి సాక్షి చేశాం. అది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇకపోతే మిగిలింది అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాలతో పాటు జంట నగరంగా ఉండి పార్వత కొత్త నియోజకవర్గం జంట నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ మధ్య మీకు తెలుసు, నాకు చాలా పెద్ద ఆపరేషన్ అయింది. దాదాపుగా 22 నెలలు హాస్పిటల్లో ఉన్నా. పెద్ద ఆపరేషన్ కాదు, 12 ఇంచుల ఆపరేషను నాకు